అందరికీ ఏ వందనాలండి ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ ఇరవయో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పదోవచనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతిరు మరొక ఉదయాన్ని అనుగ్రహించిన పరమందు దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞత తెలియజేస్తూ నూట నలభై ఐదో కీర్తనలో రాయబడిన సంగతిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుని క్రియలే ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నవని పరమందున్నటువంటి దేవుడు మానవులకు చేయు ప్రతీ కార్యమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు కారణమవుతున్నది ప్రకృతి సంబంధముగా ప్రతి విధమైన మేళ్లను దేవుడు చేస్తున్నాడు ఆయన క్రియలను పొందుతున్న ప్రతి భక్తుడు ఆయనను సన్నతిస్తాడు పరమందు ఉన్నటువంటి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు అందువలన ఎవరైనా ఆయన ద్వారా ఉపకారము పొందినట్లయితే మేలు పొందినట్లయితే తప్పనిసరిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం ఎప్పుడూ ఈ పనిని చేస్తూ జీవితాంతకాలము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి ఈ విషయాన్ని గమనిద్దాం ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామూనకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం మీరిచ్చిన మరొక ఉదయాన్ని బట్టి వందనాలు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును బలమును అనుగ్రహింపచేయండి బలహీనులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని బాగు చేయండి ఆరోగ్య బలాలతో నింపండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మమ్మల్ని నడిపించమని యేసు వారి పరిశుద్ధనమ నడుచున మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మలను దీవించడం కాక గాడ్ బ్లెస్ యు ఆల్